any doctor consultation 74 rupees only. Sravani Multispeciality Hospital, Madhapur, Hyderabad. Welcome to Suman TV. Namaste, Jekir garu. Namaste, Ravi. Lokesh garu padayatra repu madhyanam 12 gantalaki prarambham avunnundi sir. Ante mari koddi gantallone ee padayatra undabotha undi. So ilanti samayamlo RGV garu oka tweet chesaru. Ante ee padayatra valla ayana సీఎం అవ్వాలి, అదేవిధంగా పిఎం అవ్వాలి, అదేవిధంగా అమెరికా ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ అధ్యక్షత పదవి కూడా రావాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఏం సార్ ఎందుకు ఆర్జీవీ గారికి అసలు టీడీపీ అన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, లోకేష్ గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా ఇంత అంటే వెటకారంగానే ఉంది ఇది, అంత కోపం అనద్దు కానీ వెటకారం ఏంటి ఇది? జగన్ వ్యతిరేక రాజకీయ పార్టీల నాయకులందరినీ ఆయన టార్గెట్ చేస్తున్నాడు, ఇది క్లియర్. ఇందులో పవన్ కళ్యాణ్ లేకుంటే బాలకృష్ణ లేకుంటే లోకేష్ లేకుంటే చంద్రబాబు అని కాదు, ఇది క్లియర్. ఆయనకి ఏంటంటే జగన్ పట్ల ఆయనకు సానుకూల వైఖరి ఉంది, ఒక పాజిటివ్ దృక్పథం ఉంది. సో మిగతా వాళ్ళు ఎవరైతే జగన్ ఇబ్బంది పెడుతున్నారో, జగన్ను చీకాకు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి అటాక్ చేసి వాళ్ళని ఉతికి ఆరేస్తున్నాడు. అందులో సెటరికల్గా మాట్లాడుతున్నాడు ఆయన, ఏది మాట్లాడినా కూడా చాలా సెటైర్గా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన వారాహి అనే ఎన్నికల ప్రచార రథానికి సంబంధించి వారాహి గుడిలో ఉంటే అది దేవత, రోడ్డు మీదకి వస్తే అది పంది అన్నాడు. అంటే ఏమిటి అంటే సెటర్ చూడండి, ఆయన ఉద్దేశం ఏంటి, వారాహి అనే పేరు పెట్టడం పట్ల ఆయనకు అభ్యంతరం ఉందా అని క్లారిటీగా చెప్పాడు మళ్ళీ. అందువల్ల ఇక్కడ ఇప్పుడు లోకేష్ గురించి కూడా ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నది ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను నిండగడుతూ అట్లాగే తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలనే ఎజెండాతో పాదయాత్రను లోకేష్ కొద్ది గంటల్లో ప్రారంభించబోతున్నాడు. సో ఇప్పుడు ప్రారంభించబోతున్న సందర్భంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఎట్లా ఉంది, అది వెటకారంతో పాటు అందులో చాలా రకాలుగా కారము మిరియాలు అన్నీ నూరి వేసినట్టుగా ఉంది ఆ ట్వీట్లో. ఏమంటాడు ఆయన, లోకేష్ నీ పాదయాత్రతో నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, లేకుంటే ఇండియా ప్రధానమంత్రి కావచ్చు, అమెరికా అధ్యక్షుడు కూడా కావచ్చు అని అంట. అసలు దీంట్లో ఇవన్నీ అతిశయోక్తులే. ఒక ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరికి వస్తుంది, ప్రజలు ఎవరికి మ్యాండేట్ ఇస్తారు, ఎవరికి కట్టబెడతారు, అవుతారు ముఖ్యమంత్రి అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అది. ఎందుకంటే ఈ పొత్తులు సీట సర్దుబాటు ఇవన్నీ తేలాలి, తేలిన తర్వాత రాజకీయ బలాబలాలు ఏంటి అనేది మనం అందరం ఒక అంచనాకు రావచ్చు, ఆ తర్వాత తెలుస్తుంది మనకు. బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే సరే ఆయన రామ్ గోపాల్ వర్మ ఆయన మొదటి నుంచి కూడా ఎవరి మీద ట్వీట్ చేస్తాడు, ఏ రకంగా చేస్తాడు, ఇంతెందుకండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైన కూడా ఆయన కామెంట్ చేశాడు, ట్వీట్ చేశాడు, ట్వీట్ చేసి వివాదాల్లో కూరుకున్నాడు, వివాదంలో చిక్కుకున్నాడు. ద్రౌపది సరే పాండవులు ఎవరని ట్వీట్ చేశాడు. ఇప్పుడు ద్రౌపది ముర్ము అనే ఒక గిరిజన మహిళ రాజకీయ నాయకురాలు, ఆమెని బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రి అభ్యర్థి సారీ రాష్ట్రపతి అభ్యర్థిగా సెలెక్ట్ చేసినప్పుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చాలా ఆశ్చర్యంగా అనిపించింది అందరికీ. అటువంటి కామెంట్ చేయడానికి లేదు, కావాలి వివాదాలు కేర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ, ఆయన కావాలి. వివాదాలు లేకపోతే ఆయనకు అన్నం సహించదు, లేకుంటే ఆయనకు ఓడక సహించదు. ఇంతకుముందు ఉన్న రామ్ గోపాల్ వర్మ గారికి ఇప్పటికీ అసలు ఏం సార్ ఈ వ్యత్యాసం ఏంటి? ఆయన మాట్లాడలు కావచ్చు, యాంకర్స్తో ఉండే ఈ విధమైన చేష్టలు కావచ్చు, అంటే అన్నింటిలో రాజకీయాలే కాదు, సినిమా రాజకీయాలు అదేవిధంగా ఫీమేల్ యాంకర్స్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే నిజానికి ఒక శివ సినిమా చూసిన వాళ్ళకి, ఆ తర్వాత కొంతకాలం తర్వాత తీసిన కొన్నేళ్ళకి తీసిన సత్య లాంటి మనోజ్ బాజ్పేయి ఉంటాడు హీరోగా, అటువంటి సినిమా కానీ, ఆ తర్వాత అమితాబ్ బచ్చన్తో తీసిన సర్కార్ లాంటి సినిమా కానీ, ఈ సినిమాలన్నీ కూడా ఒక ట్రెండ్ సృష్టించాయి. నిజానికి రామ్ గోపాల్ వర్మ ట్రెండ్ సెట్టర్గా ఉన్నాడు. అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే మెల్లగా ఎందుకో డిక్రీజ్ అవుతూ వస్తుంది, అంటే క్షీణించడం అంటాం కదా. ఆయన ప్రతిష్ట తన ప్రతిష్టను తానే దిగజార్చుకుంటూ వస్తున్నాడు. ఆయన తన ఎవడైనా సరే తన ప్రతిష్టను పెంచుకోవాలనుకుంటాడు, తన ఇమేజ్ని. ఆయన సరే ఆయనకున్న లోపాలు ఏమిటో మనకు తెలియదు, లేదా ఆయనకున్న మానసిక స్థితి ఏమిటో మనకు తెలియదు. బట్ ఆయన ఇంకా ఈ సెటారికల్ ట్వీట్లు చేయడము, వివాదాలు కోరి తెచ్చుకోవడము,
ఆ వివాదాల్లో కంటిన్యూ కావడం అనేది ఆయనకు గడిచిన కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. కొన్ని బయోపిక్లు తీశాడు, ఆ బయోపిక్లు చాలా వరకు ఫెయిల్. కొండా సూర్యక లాంటి బయోపిక్ తీశాడు ఈ మధ్యకాలంలో, అంతకుముందు రక్త చరిత్ర తీశాడు, ఏదో కొన్ని వంగవిట్టి రంగా బయోపిక్ తీశాడు. ఈ బయోపిక్లు ఏం తీసినా ఏం చేసినా పెద్ద నడిచినవి కావు. అందువల్ల సరే రంగుపాల వర్మ ఆయన సినిమా ప్రభావం ఇప్పుడు ఉంటుందా సార్? ఇప్పుడు వ్యూహము ఇవి చేస్తూ ఉన్నాడు కదా, సో రెండు పార్ట్ వన్ పార్ట్ టూగా చేస్తూ ఉన్నారు, ఈ ప్రభావం ఉంటుందంటారా ఈసారి 2024 ఎన్నికల మీద? కాదండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 98% మందికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్కే ఆ సంక్షేమ పథకాల ప్రభావం ఏమిటనేది ఆయనకి ఇప్పటికీ ఒక ఒక ప్రశ్నార్థకంగా ఉంది. నమ్మకం ఉండొచ్చు, కాన్ఫిడెన్స్, బట్ ఆ కాన్ఫిడెన్స్ రియల్గా అవి ఓటర్స్ ఓట్లుగా టర్న్ అవుతాయా లేదా అనే దాంట్లో ఆయనకే సంశయాలు ఉన్నాయి. అటువంటిప్పుడు ఒక సినిమాను చూసి ప్రజలు ప్రభావితమై మొత్తం అంటే ఆయన ఇప్పుడు జగన్ అనుకూలంగానే ఉంటుంది అనేది మనకు లేక అర్థమవుతుంది. అది వ్యూహం అనేది కావచ్చు, ఇంకొకటి ఏంటి శపథం అని ఏదైతే సరే వాట్ ఎవర్ ఆయన అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన దగ్గర నుంచి పార్ట్ తీసుకుంటున్నట్టుంది ఆయన. సరే ఏది తీసుకుంటే జగన్ రాజకీయ అరంగేటము అంటే ప్రతిక పార్టీని స్థాపించడము, ప్రతిపక్ష నాయకుని పాత్ర, పాదయాత్ర ఇవన్నీ ఉంటాయి. ఈ మసాలాలన్నీ జోడిస్తాడు, బాగానే ఉంటుంది. నేనేమంటున్నానంటే సినిమాలు చూసి ప్రజలు ప్రభావితమై ఈ సినిమాల్లో ఆయన ఎట్లాగూ చంద్రబాబు క్యారెక్టర్ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, లేదా లోకేష్ లాంటి క్యారెక్టర్స్ ఉండొచ్చు, ఇంకా ఏమేమి క్యారెక్టర్స్ ఉంటా మనకు తెలియదు, ఇది మన ఊహాగారం గెస్. అయితే జగన్కు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీల గురించి ట్వీట్ల ద్వారా క్యారెక్టర్స్ రివీల్ చేస్తూ ఉన్నట్లు కనపడతా ఉంది సార్. అప్పుడు ఆయనకి మార్కెటింగ్ అనేది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ ఆ మార్కెటింగ్లో కూడా ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి లాంటి బాహుబలి డైరెక్టర్ చేస్తే మార్కెటింగ్ డిఫరెంట్, ఈ మార్కెట్ ఈయన చేసుకునే మార్కెటింగ్ వేరు. ఈ మార్కెటింగ్ ఎప్పుడు బోల్తా పడుతూ వస్తుంది. ఇది ఎక్కడ మీకు కొండ సురేఖ నేను చెప్పాను కదా, బయోపిక్ లాంటిది కావచ్చు ఇంకోటి కావచ్చు అద్భుతం అమోఘంగా ఉంటుందని చెప్పాడు. అట్లనే నేనేమంటున్నానంటే ఇప్పుడు జగన్కు అనుకూలంగా జగన్ మళ్ళీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రను నిర్వహించడానికి ఆయన ఏదో పూనుకున్నట్టుగా మనందరం అర్థం చేసుకోవాలి. ఇది శబ్దమైన వ్యూహమైన ఇటువంటి రెండు సినిమాలు సంధించి వదిలిపెడితే ఈ సినిమాల ప్రభావం ఉంటుందని ఆయన ఏమైనా అంచనా వేస్తున్నామో తెలియదు, కానీ నాకున్న అంచనా అయితే అది తప్పు. సినిమాలు చూసి వాటిని ప్రభావితమై ప్రజలు ఎవరికి ఓటు వేయాలని నిర్ణయించుకుంటారని చెప్పడానికి లేదు. సో మనం కమింగ్ టు లోకేష్ పాదయాత్ర. లోకేష్ పాదయాత్ర అనేది నిస్సందేహంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ కాబోతుంది అనేది అందరం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర లోకేష్కు అవసరమా తెలుగుదేశం పార్టీకి అవసరమా అనే చర్చ జరుగుతుంది. అయితే లోకేష్కు కూడా అవసరమే, తెలుగుదేశం పార్టీకి కూడా అవసరమే. లోకేష్ వ్యక్తిగతంగా లోకేష్ కంటే కూడా ఆయన పాదయాత్ర, ఆయన జరపబోయే పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వయోభారం కారణంగా ఆ పార్టీ ఎంతో కాలం ఉండదు, అంతరించిపోతుంది అన్నది వైసీపీకి వర్గాలకు సంబంధించిన భావన. వాళ్ళు ఒక ఒపీనియన్తో ఉన్నారు, కానీ అది లేకుండా అంటే ఆ పార్టీ కొనసాగుతుంది, ఆ పార్టీ సజీవంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా లోకేష్ ప్రజలతో ఉండే ప్రజలతో సంబంధాలకు సంబంధించి ఆ కనెక్టివిటీని ఆయన కంటిన్యూ చేయాలి. ఎవరు లోకేష్, అందుకు ఇది పాదయాత్ర బ్రహ్మాండంగా టీడీపీకి ఉపయోగపడుతుంది. టీడీపీ ఏ మేరకు ఈ పాదయాత్రను సొమ్ము చేసుకుంటుంది, ఏ మేరకు రాజకీయంగా చేసుకుంటుంది అనేది మనం చూడాలి. ఎస్ ఎస్ చూద్దాం సార్, ఎందుకంటే ఇప్పటికే అంటే పాదయాత్ర ప్రారంభం కాకముందే ఇన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి, ఇట్లాంటి ట్వీట్స్ వస్తూ ఉన్నాయని అంటే ఎప్పుడైనా సరే ఒక విమర్శ వచ్చినప్పుడే దాని గురించి చర్చ ఎక్కువగా ఉంటుంది సార్. అది అధికార పార్టీ వారైతే గమనించలేదేమో, ఇప్పటికే చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. అంటే ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడారు అని అంటే వెంటనే ఒక 10 మంది వచ్చేసేసి విమర్శలు చేస్తూ ఉంటారు, అదే న్యూస్లో హైలైట్ అయిపోతూ ఉంటుంది. అంటే వీరికి వీరు వారిని హైలైట్ చేస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉండబోతా ఉంది చూద్దాం. ఈ పాదయాత్రతో అయితే టీడీపీలో ఒక కొత్త ఉత్సాహం అయితే కనపడతా ఉంది, అది ఎంతవరకు టీడీపీకి ప్లస్ అయ్యే విధంగా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.